మరి ఇంకా కొన్ని గ్రామాలలో కనీస వసతులు చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. వాటన్నిటి కోసం కూడా ఇంకా ఒక సంవత్సర కాలం మనకు ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇప్పటికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అమలు కాబడుతూ ఉన్నాయి. ప్రధానంగా కరెంటులో విజయం సాధించడం, రేపో మాపో సాగునీటి రంగాన్ని జయించబోతా ఉన్నాం, ఈ నెలాఖరు వరకు మరి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం పూర్తవుతా ఉంది, 46,000 చెరువులు దాదాపు పూర్తి కాబోతా ఉన్నాయి, మరి 40 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 40-50 వేల కోట్లతో కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ కావచ్చు, మహిళలకు అందించేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి అమలు కాబోతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి మరి విద్యా వ్యవస్థను కూడా పేద ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇప్పటికే 525 రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ విద్యను పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వ వైద్యం కూడా మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడాని కోసం ఆ మరి ప్రధానమైనటువంటి మరి దృష్టితోటి అమలు జరుగుతూ ఉంది. ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, ఇంకా పోతుంటే రైతులను ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆదుకోవాలనే ఉద్దేశంతో బంగారు తెలంగాణకు నిర్వచనం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అందులో ప్రధానంగా